జీవితంతో ఉన్నాడు కానీ ఇప్పుడు వాస్తవికతలోనికి అడుగు పెట్టాడు. నా జీవితానికి కూడా ఈ గుడ్డివాడి కన్నులు ఎలాగను తెరవబడ్డాయో నా మనోనేత్రాలను వెలిగించిన దేవుడు. ఉదయకాల సమయంలో దేవునితో చెప్పు ఏమని అంటే, ప్రభువా, నీకు అవమానం తెచ్చే స్థితిలో నేనున్నా, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నా, లేదు ఆ అబద్ధాన్ని వెతుకుతూ ఉన్నా, ఆ భయంకరమైన నా మనోనేత్రాలు మూసుకుపోయినా నన్ను మరలా తిరిగి నీ వాక్యపు వెలుగుతో వెలిగిస్తున్న నీకు వందనాలు అని చెప్పాలి. ఆయన మళ్ళా వెలిగిస్తూ ఉన్నాడు. ఈ గుడ్డివాడైతే పుట్టుకతో గుడ్డివాడు కానీ నేను అప్పుడప్పుడు మంచిగా ఉండి గుడ్డివాడిగా మారుతూ ఉంటాను. అంటే కొన్నిసార్లు మంచిగా ఉంటాను, మరలా గుడ్డోడు అవుతా, మరలా మంచోడిని అవుతా, మరలా గుడ్డోడిని అవుతా. అంటే అర్థమైందంటే నాకు అప్పటికప్పుడు పొరలు వస్తూ ఉండే. శుక్లం తీయించుకున్న తర్వాత కూడా శుక్లాలు వస్తాయండి, వస్తాయా లేదా? వస్తాయి. శుక్లం తీయించుకున్నా కూడా మళ్ళా శుక్లాలు వస్తాయి. నా జీవితం శుక్లాలు ఎలా వచ్చిపోతుంటాయో నా గురుడితనం కూడా అలాగే ఉంది. అంటే నన్ను యేసు ప్రభువారు మార్చినా, తన రక్షణ ఉన్నతితో నింపినా, నా వెతుకులాట, నా వ్యర్థమైన ప్రేమ, నా యొక్క దేవుని గౌరవాన్ని అవమానంగా మార్చడం నా రెగ్యులర్ ప్రాక్టీస్ అయింది. కానీ ఆయన తన వాక్య బోధక స్నానం చేత నన్ను పదే పదే శుద్ధి చేస్తా, నా శుక్లాలను, నా పొరలను రాళ్ళగొడతా ఉన్నాడు. ఈ రోజున తేటగా అక్కడ ఒక మాట రాయబడింది, వాడు తేటగా చూస్తున్నాడంట మనుషులను. అంటే ఈరోజు నా తేటగా దేవుని ప్రేమ నాకు అర్థమవుతుందన్న, నేను తేటగా దేవుని దర్శించగలుగుతున్నానన్న, నాకు కలుగుతున్న గురుడితనాన్ని ఆయన తీసివేస్తున్న నా మంచి దేవుడు. అందుకే ఉదయకాల సమయంలో నేను ఆయన స్తుతిస్తాను. ఎందుకనంటే కలుగుతున్నదేది నా వల్ల కలగలేదు, కలుగుతున్నదంతా ఆయన వల్లే కలుగుతాను. నేను ఈరోజున భక్తిని కలిగి ఉన్నానంటే అది ఆయనే. నేను ప్రార్థన చేయగలుగుతున్నానంటే అది ఆయన కృపే. నేను ఏదైనా సంపాదించుకున్నానంటే ఆయన కృపే. నా జీవం, నా బలం, నా శక్తి, నా జ్ఞానం, నా అధికారం, నా పదవి, నా అంతస్తు, నా వైభవం అన్నీ దేవుడే, అన్నీ దేవుడే. అందుకే భక్తుడు అంటాడు, నేను యెహోవాను స్తుతిస్తాను, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఎంతకాలం అంటే ఆదివారం ఆరాధన అయిపోతే మళ్ళీ దేవుని స్తుతించని వారు చాలామంది ఉంటారు. కానీ భక్తుడు అన్నాడు, నా జీవితకాలమంతా, నా ప్రాణమున్నంత వరకు నిన్ను దేవుని స్తుతిస్తారు. ఓకే, ఒకటి, ఆయన నా గుడ్డితనాన్ని తీసివేసిన దేవుడు, నా మనోనేత్రాలు వెలిగించిన దేవుడు. రెండో మాటకు పోదాం, సమయం లేదు కనుక. మరలా మూలవాక్యంలోనికి వద్దాం. కీర్తన గ్రంథం 146:8 రెండో మాట చూద్దాం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. ఎస్, అవును, నా ఆత్మీయ గుడ్డితనాన్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ తేటగా ఆయన వైపు చూడగలిగే ధన్యత ప్రభు ఇస్తున్నాడు. రెండవది, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కృంగుదల, బౌ డౌన్ అంటారు ఇంగ్లీష్లో, కృంగుదల, మానసిక కృంగుదల. కృంగుదల అనేది శరీర నష్టమునకు మించిన నష్టం. మానసిక కృంగుదల శారీరకంగా జరిగే నష్టం కన్నా పెద్ద నష్టం ఏంటంటే మానసిక కృంగుదల. మానసిక కృంగుదల కలిగినటువంటి వాడు పారలైజ్ అయిపోతాడు. ఎలా అంటే మెంటల్లీ పారలైజ్డ్, ఫిజికల్లీ పారలైజ్డ్ వేరు. అంటే శరీర సంబంధమైన పక్షవాతం ఏదో వచ్చి బుర్రబా పనిచేస్తే, ఇప్పటికీ నాకు తెలిసిన అంకుల్ ఉన్నాడు, ఆయన కాలు పడిపోయింది, చెయ్యి పడిపోయింది, భార్య అంటే ఏంటి పిలవగానే రావు అంటాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? మంచంలో ఉన్నాడు. ఆయన వయసు ఉన్నప్పుడు బాగా హడావుడి చేస్తున్నాడు ఇంటో, బుద్ధి ఇంకా బోలే. ఇప్పుడు ఆయనకి అన్నం నోట్లో పెట్టాలి, నీళ్లు కూడా దగ్గర తీసుకొచ్చి తాపించాలి. ఇది ఎలా అడుగుతాడో తెలుసా? దౌర్జన్యంగా అడుగుతాడు. ఏంటి మంచినీళ్ళవి ఏంటి అని అంటాడు. ఒకవేళ అవును నేను ఇవ్వను అంటే ఏంది ఆయన పరిస్థితి? నేను ఇవ్వను అందనుకో, ఏంది ఆయన పరిస్థితి? కడుపు కాలుతుంది. కానీ ఆ కడుపు కాలే స్థితిలో కూడా దౌర్జన్యం. కృంగుదల, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎస్, కృంగుదల, మానసికంగా కృంగిపోవడం చాలా భయంకరమైన నష్టాన్ని కలగజేస్తుంది. మానసికంగా కృంగిపోవడం ద్వారా బ్రెయిన్లో ఉన్న సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయని చెప్తా ఉన్నారు. బ్రెయిన్లో ఉన్న సెల్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. న్యూరాన్ల వ్యవస్థ దెబ్బతింటుంది. మనిషికి మానసికంగా వచ్చే జబ్బు అత్యంత ప్రమాదకరమైంది. శరీర సంబంధమైన గాయము కన్నా మానసిక గాయం మాన్పలేంది, అది ఒక రోగంగా మారిపోయే ప్రమాదం ఉంది. అంటే మానసికంగా ఒక వ్యక్తి కృంగిపోతే ఆ వ్యక్తి ఏమవుతాడంటే మెంటల్లీ ప్యారలైజ్డ్, అంటే తన మానసిక స్థితిగతుల్లో ప్యారలైజ్డ్, తన పక్షవాతాన్ని అంటే చచ్చుబడిపోయే స్థితికి వెళ్ళిపోతాడు. దీని ద్వారా బ్రెయిన్లో ఉన్న న్యూరాల వ్యవస్థ, జంక్షన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో, 264 సెంటర్స్ ఉంటాయి. ఈ 264 సెంటర్స్కి మనం చిన్నప్పటి నుంచి ఏమి నేర్పితే అవి నేర్చుకుంటాయి. అది దేవుడు పెట్టిన అద్భుతమైన క్రియేషన్. 264 న్యూరాన్ల జంక్షన్స్ ఉంటాయి.
ఈ న్యూరాన్ల జంక్షన్స్ ఏముంటాయంటే, బాల్యం నుండి నువ్వేమి నేర్పిస్తే ఆ జంక్షన్స్ ఆ సంబంధమైన విషయాలతో యాక్టివేట్ అవుతాయి. సో ఆ మనిషి చిన్నప్పటి నుంచి తన బ్రెయిన్లో ఉన్న 264 సెంటర్స్కి ఏది నేర్పుతాడో పెద్దవాడైన తర్వాత దాని అవుట్పుట్ బయటకు వస్తూ ఉంటుంది. అవుట్పుట్ అందుకే చిన్నప్పుడు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పండి అని చెప్పేది దేనికో తెలుసా? ఇప్పుడు ఏదో వాడు వినగానే పండితుడు అవుతాడని కాదు, వాని యొక్క బ్రెయిన్లో ఇప్పుడు వాక్యం విత్తబడితే అది మొలకెత్తి ఫలించి వృద్ధి చెంది శాఖోపశాఖలుగా విస్తరించే సమయం ఒక రోజు ఉంటుంది. అంటే ఇప్పుడు వేయబడిన విత్తనం రేపు ఒక రోజున వాడిని నీతిమంతుడిగా మారుస్తుంది. ఎస్, అంటే అర్థమేంటంటే మెంటల్గా జరుగుతున్న గాయం శరీర సంబంధమైన గాయము కన్నా తీవ్రమైనది. అది ఆ వ్యక్తి యొక్క బ్రెయిన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. బైబిల్లో కూడా ఒక ఆవిడ చాలా కృంగుదల్లో ఉంది. ఆవిడ నేను మీకు తెలిసిన వ్యక్తి. మత్తయి సువార్త 9:20 ఆవిడ కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 9:20 ఏమని రాయబడింది? మత్తయి సువార్త 9:20 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. చాలా ఇది అంటే మానసికంగా శరీర సంబంధమైన కొంత బాధ అయి ఉండొచ్చును, కానీ మెంటల్గా అంటే ఒక రోగం లాంగ్ స్టాండింగ్లో ఉన్నప్పుడు మానసికంగా కూడా వ్యక్తి కుంగిపోతూ ఉంటాడు. సో ఈ 12 సంవత్సరాలు ఈవిడికున్న ఆ రోగం కేస్ స్టడీ కనుక చూస్తూ ఉంటే, ఆ కేస్ స్టడీలో ఈవిడ పడిన బాధ దగ్గరగా 12 సంవత్సరాలు. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మార్క్స్ వార్త మత్తయి కాదు కానీ మిగిలిన మార్క్స్ వార్త వాటిలో చూస్తే ఆమె అనేక ప్రయాసలకు ఓర్చి తిప్పలు పడి అని ఉంటుంది. వేరే సువార్తలు ఏమంటుందంటే అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి తిప్పలు పడి అని ఉంటుంది. అంటే అర్థమైన తెలుసా? చాలా ఖర్చు చేసింది, తనకున్నదంతా ఆ భయంకరమైన పరిస్థితిని బయటకు రావడానికి ప్రయత్నం చేసింది. మానసికంగా తిప్పలు పడింది, కృంగుదలలోకి వెళ్ళింది. అంటే నేను ఇలా చనిపోతానేమో బహుశా అనుకొని ఉండొచ్చు. ఒక హోప్, ఒక నిరీక్షణ. ఏంటో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మన వీధుల్లోనే తిరుగుతూ ఉన్నాడు. ఎవరు చెప్పారు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మన వీధుల్లోనే, మన పేటలోనే, మన లైన్కే రాబోతా ఉన్నాడు. ఎంత బాధలో ఉందో, ఎంత వేదనలో ఉందో, ఎంత కన్నీటిలో ఉందో, ఎంత దురావస్థ స్థితిలో ఉందో, కానీ ఆయన చుట్టూ అనేక మంది గుమికూడి ఉన్నారు, దగ్గరికి వెళ్ళలేదు. ఒక స్త్రీగా తన సమస్యను చెప్పే పరిస్థితి కాదు. లేకపోతే ఏ రకంగా చూసుకున్నా అస్వస్థతకి ఈవిడ అందుబాటులో లేదు. అయితే ఒక నమ్మకం ఏంటో తెలుసా? ఈ సర్వోన్నతులైన దేవుని కుమారుడు దగ్గరికి నేను వెళ్ళలేకపోవచ్చును, కానీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు. ఆవిడ వచ్చింది, దాన్ని దొరకపుచ్చుకుంది. ఆ వస్త్రపు చెంగును దొరకపుచ్చుకుంటే అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయనలోని ప్రభావం వెడలి ఆవిడలోకి వెళ్ళిందని రాయబడి ఉంటుంది. ఎంత అద్భుతమైన మాట! ఆయనలోని ప్రభావం అట ఆవిడలోకి వెళ్ళిందట. ఎస్, ఆయన ప్రభావం నాకు ఇవ్వకపోతే నేను ఇంకా మానసిక రోగిలాగానే, నన్ను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి, నాకున్న సమస్యలను బట్టి, నాకున్న కుటుంబ సమస్యలను బట్టి, నాకున్న ఆర్థిక సమస్యలను బట్టి, నాకున్న ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్ను బట్టి కేర్ ఆఫ్ అడ్రస్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అన్న. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చారా అనబాకండి, నా విన్నాను నేను. సో అంటే నాకున్న స్ట్రెస్, నాకున్న ఒత్తిడి అంత తీవ్రమైంది, అంత బలమైంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఇంత మెంటల్ స్ట్రెస్లో కూడా దేవుడు నాకు ఉపశమనం అయి ఉన్నాడు. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ చెంగును దొరకపుచ్చుకున్నప్పుడు ఎంత గొప్ప రిలాక్సేషన్ తనకు వచ్చిందో. వారం రోజులంతా ఉద్యోగం, బాధ్యతలు, కుటుంబం, కానీ ఆదివారం చర్చికి వచ్చి దేవుని వాక్యం వింటే ఎగిరిపోతాయి కదండి. మీకు అలా అనిపించిందో లేదో, ఆదివారం వారమంతా ఉద్యోగం షెడ్యూల్, పొద్దున్నే ఫ్యామిలీకి అన్నీ సెట్ చేయటం, టిఫిన్లు పెట్టుకోవడం, కాలేజీలకు వెళ్ళిపోవడం, ఈవినింగ్ రావడం, ఏదో తినటం, పిల్లల్ని కూర్చోబెట్టుకోవడం, చదివించుకోవడం, నైట్ పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే డ్యూటీ కోసం టెన్షన్ పడతా నిద్రపోవటం. ఆ నిద్ర రాదు, నిద్ర వచ్చినా రాకపోయినా నువ్వు రెస్ట్ తీసుకోలేదు, పొద్దున్న మళ్ళీ డ్యూటీకి పోవాలి. అంటే ఇది ఒక మెకానికల్ గడియారపు జీవితం, ఒక స్ట్రెస్. కానీ ఆశ్చర్యం, ఆదివారం పరిశుద్ధ దినం దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యించేది బలపడంగానే ఇంత స్ట్రెస్ కూడా అలా ఎగిరిపోతూ ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఆయన ప్రభావము నా మీదకు పంపిస్తూ ఉన్నాడు.
నా కృంగుదలలో ఏం చేస్తున్నాడండి ఆయన, నా కృంగుదలని ఆయన ఆ కృంగిన స్థితిలో నుండి కూడా ఆయన నన్ను లేవనెత్తుతున్నాడు. కీర్తన గ్రంథం 147:3 ఒక అద్భుతమైన మాట ఉంది. కీర్తన గ్రంథం 147:3 అదే అధ్యాయం కింద ఉంటుంది. ఏమని రాయబడింది? గుండె చెదరిన వారిని. అబ్బా ఎంత రమ్యమైన మాట. గుండె చెదరి ఎవరు సెట్ చేస్తారండి ఈ గుండెని? గుండెల్లో ఉన్న బాధ బయటికి చెప్పేది కాదు. బయటకు చెప్తే ఆయన ఇంకొక ఆయన చెప్పి ఆయన ఇంకొక ఆయన చెప్పి బయట ఫ్లెక్సీలు వెలుస్తాయి. ఇందు మూలంగా యావన మందికి తెలియజేయమందనగా చక్రవర్తి గారి జీవితం ఇది కదా. నా గుండెలో బాధ ఎవడికి చెప్పుకోవాలి? పోనీ ఇంట్లో ఆవిడికి చెప్పుకుందామంటే నీకు ఎలాగే జరగాలి, తిక్క తిన్న కుదరాలి అంటదేమో ఒకవేళ ఏదైనా పాత కోపాలు ఏమైనా ఉంటే. ఇంటాయనకి చెప్పుకుంటే నీకు నీకు ఇంతే కావాలి, నా మాట వినవు కదా, నీ బతికింతే అని ఆయన అంటాడేమో. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, నా బాధ విని ఆయన ఒక ఆయన ఉన్నాడు, నా మొర విని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీకు ఇలాగే జరగాలి అనడు, ఆయన నీకు నీ గతి ఇంతే కావాలి అని అనడు. అయ్యో ఇలా జరిగిందా అంటాడు. ఆయనకు అన్నీ తెలుసు, నాకు జరిగిందంతా నీకు తెలుసు. మరలా నేను ఆయన సన్నిధికి వచ్చి అయ్యా నాకు ఇలా జరిగిందని నేను చెప్పినప్పుడు ఆయన నన్ను రిసీవ్ చేసుకునే ఒక విధానం ఉంది, నన్ను రిసీవ్ చేసుకునే అద్భుతం. అద్భుతం అంటే నా గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడట? బాగు చేస్తాడు. ఆయన బాగు చేసినట్టుగా ఎవడు చేయలేడు. ఆయన ఇచ్చిన ఆయన స్ట్రెస్ తీసేసినట్టుగా. అందుకే నీకు ఎప్పుడైనా బాగా బీపీ పెరిగితే దేవుని వాక్యం దగ్గరకు రా, బీపీ ఎగిరిపోద్ది. నీకు బాగా ఆ బాడీలో ఇంబ్యాలెన్సెస్ వస్తే దేవుని వాక్యం దగ్గరకు రా, దేవుని సన్నిధికి రా. దేవుడు సెట్ చేస్తాడు, దేవుడు సరి చేస్తాడు. ఎందుకో తెలుసా, ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు. మూడో చెప్తాను, సమయం అయిపోయింది. ఒకటి, ఆ గుడ్డితనాన్ని తీసివేశాడు. నా గుడ్డితనం ప్రమాదకరమైంది, ఆ ప్రమాదకరమైన గుడ్డితనం నుండి ఆయన నన్ను నా కళ్ళు తెరవజేశాడు, నా మనోనేత్రాలు వెలిగించాడు. రెండు, కృంగుదల, నా కృంగుదల చాలా తీవ్రమైంది, నన్ను చాలా బాధ పెట్టేది, కానీ నా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసిన రీతిగా కృంగుదలలో నుంచి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని బయటికి తెచ్చినట్టుగా దేవుడు ఆయన ప్రభావాన్ని నాకు ఇచ్చాడు. మూడవదిగా, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఎస్, అంటే ఈ నీతిమంతులు అన్న దగ్గర క్రైస్తవులకి ఒక ఆత్మీయమైన గర్వం ఉంటుంది. ఈ ఆత్మీయ గర్వం ఏంటంటే నేను చాలా నీతిమంతుడిని అనే ఒక ఫీలింగ్లో ఉంటాం. అంటే నేను నీతిగా బ్రతుకుతున్నాను అనే ఇదిలో ఉంటాం. కానీ వాస్తవంగా నీతిమత్తం అనేది సంపాదించుకుంటే వచ్చింది కాదు, ప్రతిగా ఇవ్వబడింది. బాగా గుర్తుపెట్టుకోవాలి, నీతిమత్తం అనేది నాకు సంబంధించింది కాదు, నీతిమత్తం అనేది దేవుని అట్రిబ్యూట్స్లో ఒకటి, అనగా దేవుని ప్రాముఖ్యమైన లక్షణాలలో ఆయన నీతిమంతుడు. ఎక్కడుంది? ఎక్కడుంది? వాక్యం లేకుండా నేనేం చెప్పను. కీర్తనల గ్రంథం 11:7 ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడింది? కీర్తనల గ్రంథం 11:7 అది ఆయన ఆయన నీతిమంతుడు, ఆయన స్వతహాగా నీతిమంతుడు. ఆయన లక్షణమే నీతిమత్వం. నాలో నీతిమత్వం లేదు, నేను పాపిని, అంటే పాప స్వభావం కలిగిన ఆయనకి. అంటే చాలాసార్లు ఇదే భక్తిలో మంచి నీతిగా బ్రతకడంలో పరిశుద్ధతలో మనం కొంచెం ఎక్కువగా బ్రతుకుతున్నప్పుడు కంపారిజన్ ఉంటుంది, మేము మీలాగా పెరగలేదు, మేము మీలాగా బ్రతకట్లేదు, మేము మీలాగా. కొన్నిసార్లు ఏం చేస్తామో తెలుసా, తెలియని రెండు కొమ్ములు ఉంటాయి, ఎప్పటికప్పుడు చూసుకోవాలంట. మేము పెరిగిన విధానం ఏంటి, మా లేకపోతే మా భక్తి ఏంటి, మా ప్రార్థన ఏంటి అనే మాటలు వస్తూ ఉంటాయి. నిజంగా సత్యం ఏంటంటే నీతిమంతుడైన దేవుడు ఏ నీతి లేని మనకి ఆయన నీతిని ఆపాదించాడు. అంటే అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ఇట్స్ నాట్ ఎర్న్డ్ ఇట్స్ గివెన్ త్రూ ఎక్స్చేంజ్ అన్నాడు. అంటే అర్థమైందంటే ఇది నేను సంపాదించుకున్నది కాదు, ఇది నాకు ప్రతిగా ఇవ్వబడింది. అంటే సిలువలో ప్రభు ఏం చేశాడంటే, నేను పాపిని, నా నెత్తి మీద ఒక మూట ఉంది, ఆయన నీతిమంతుడు, ఆయన దగ్గర నీతి అనే ధననిధి ఉంది, నా దగ్గర ఒక మూట ఉంది, దీనిలో పాపం ఉంది, ఆ పాప స్వభావం ఉంది, ఆయన దగ్గర ఒక మూట ఉంది, అందులో ఆయన నీతిమత్వం ఉంది. ఆయన ఏం చేశాడంటే, నా కుమారుడు నా దగ్గరకు రాని నా పాపపు మూటను ఆయన తీసుకొని ఆయన నీతిమత్వపు ధననిధిని నాకు ఇచ్చాడు. ఇది నేను సంపాదించుకుంటే మనకు ఒక గర్వం ఏంటంటే, నేను నీతిగా బతకటం వల్ల, నేను నీతిగా మాట్లాడటం వల్ల నేను నీతిని సంపాది లేదు. నీతి సంపాదిస్తే నీలోకి రాలా, నీతి నీకు బహుమానంగా ఇవ్వబట్టడం వల్ల వచ్చింది. నేను నీతిమంతుడిని ప్రభు వల్ల అయ్యా, నేను బ్రతకడం వల్లే నీతిమంతంగా ఉన్నాను కాదు, నన్ను నీతిమంతుడిగా చేసిన నా బంగారు తండ్రి. ఉదయకాల సంఘంలో చెప్దాం, అయా
నేను ఇప్పుడు కొద్దిగా గొప్ప పరిశుద్ధంగా ఉన్నానన్నా, నీతిగా బ్రతుకుతున్నానన్నా, అది నువ్వు ఇచ్చిందే. అంటే నా పాపపు మూటని, భారాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిమత్వాన్ని నాకు ఆపాదించాడు. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ మూట నాది కాదు, ఆయన నాకు ప్రతిగా ఇచ్చింది. ప్రతిగా నేను ఆయనకు చేదు చిరకిస్తే, ప్రతిగా నేను ఆయనకి ముళ్ళ కిరీటం పెడితే, ప్రతిగా నేను ఆయనకి చాలా చేస్తే, ఆయన తన ప్రేమామృతాన్ని, తన నీతిమత్వాన్ని నాకు ఇచ్చాడు. ఎస్, ఈ నీతిమత్వం గురించి ఇంకో మాట కూడా ఉంది. ఏంటంటే ఇట్స్ నాట్ బాట్, ఇట్స్ పెయిడ్ ఫర్ అని ఉంది. అంటే అర్థమైందంటే ఆయన నాకు ఇచ్చిన నీతి ఎలాంటిదంటే వెల కట్టలేనిది. భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకి వెల ఉంది, ప్రైస్ ఉంటుంది కదా, ట్యాగ్ ఉంటుంది. ప్రతి షర్ట్కి లేదా ఏ వస్తువు కొన్నా ట్యాగ్ ఉంటుంది. ఆయన నాకు ఇచ్చింది ప్రతిగా ఇవ్వబడింది, మొదటిది. రెండు, ఆయన నాకు ఇచ్చిన నీతిమత్వం వెలకట్టలేనిది. వెలకట్టలేని నీతిమత్వాన్ని నా కొరకు వెలగా చెల్లించాడు. అది అంటే దాన్ని ఇచ్చివేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. విలువైనదండి, దేవుని యొక్క ఉన్నతమైన అట్రిబ్యూట్ అది, నీతిమత్వం. ఈ నీతిమత్వాన్ని ఎవడు వెలకట్టలేడు, వెలకట్టలేనిది నాకు వెలగా చెల్లించాడు. అంటే నా పాపానికి వెలగా ఆయన చెల్లించాడు. అంటే ఆయన నీతిమత్వం ద్వారా నన్ను కొనుక్కున్నాడు, లేదా నన్ను తీసుకున్నాడు. అంటే ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘం అనే పాట పాడుతాం మనం. స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘం అంటే ఆయన నీతిమత్వం ద్వారా ఆయన అనుకున్నాడు. మూడవదిగా, ఆయన నాకు ఇచ్చిన నీతిమత్వం టెంపరీ కాదు, ఇది ఎటర్నల్. అంటే అంతవరకు నన్ను నీతిమంతుడిగా చేసేది. మంచి సంతూర్ సోప్తో స్నానం చేశాను, అమ్మయ్యా ఇంక సంవత్సరం దాకా స్నానం చేసే బాధ లేదు అన్నాను అనుకోండి, నా పక్కన ఎవడు కూర్చోడు. ఎందుకో తెలుసా, నేను ఎంత సంతూర్తో లక్స్తో సోప్తో స్నానం చేసినా అది ఎంతసేపు ఉంటుంది ఆ పెర్ఫ్యూమ్? వన్ డే లేకపోతే ఒక పూట అనుకోండి, మళ్ళీ స్వెట్ వస్తుంది, నా నుంచి దుర్గంధం వస్తూ ఉంటుంది. నాకు దేవుడిచ్చి నీతిమత్వం ఉందే, ఇట్స్ నాట్ టెంపరీ. అదేదో తాత్కాలికంగా కొద్ది పరిశుద్ధత ఇచ్చిపోయేది కాదు, కొంచెం నీతిమత్వం ఇచ్చిపోయేది కాదు, ఇది అంటే ఎటర్నల్ వరకు, నిత్యత్వం వరకు ఆయన నీతిని నాకు ఆపాదించాడు. మూడు మాటలు చెప్పాను నీతిమత్వం గురించి. ఒకటి, నీతిమత్వం నేను సంపాదించుకుంటే రాలేదు, నాకు ప్రతిగా ఇవ్వబడింది. రెండవది, నీతిమత్వం వెలకట్టలేనిది కానీ నాకు వెలగా చెల్లించబడింది. మూడవది, నీతిమత్వం ఏదో షార్ట్ టర్మ్ నీతిమంతుడిగా దేవుడు నన్ను చేయడానికి కాదు, ఆయన ఈ లోకానికి వచ్చింది, నన్ను ఆ నిత్యత్వం వరకు ఆ నీతిమత్వంతో కొనసాగించడానికి వచ్చాడు. ఇప్పుడు అందును బట్టి నేను నీతిమంతుడయ్యా. ఉదయకాల సమయంలో ఒక మాట చెప్దాం, ప్రభా నా గురుడితనాన్ని తీసేసావు. రెండు, ప్రభా నా మానసిక కృంగుదల నుండి నన్ను లేవనెత్తావు. ప్రభువా నీ నీతిమత్వాన్ని నాకు ఆపాదించావు, నన్ను నీతిమంతుడిగా చేసావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకునగలను, నా రక్షణ పాత్రను చేయబు. నీ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పడమే, ఆయనను స్తుతించటం, ఆయన్ని కొనియాడటం. భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సనుతించు. అవును, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. ఎంతకాలం? నా జీవిత కాలమంతా, అంటే నిత్యత్వం వరకు నాకు నీతిమత్వాన్ని ఇచ్చిన దేవుణ్ణి నా బ్రతుకు కాలమంతా ఆయన స్తుతిస్తూనే ఉంటాను. ఎందుకనంటే వెల కట్టలేని నీతిమత్వాన్ని నాకు వెలగా ఇచ్చాడు, నేను సంపాదించలేని దాన్ని నాకు ప్రతిగా ఇచ్చాడు. టెంపరీగా కాదు, ఎటర్నల్ వరకు నన్ను నీతిమంతుడిగా ఉంచుతున్న నా బంగారు తండ్రికి నేనేమి ఇవ్వగలను, నా రక్షణ పాత్రను చేయబు. నీ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పాదముల వద్ద సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పడమే ఆరాధన. కళ్ళు మూసుకుందాం, తల వంచుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మనల్ని మనం ప్రస్ఫుటపరుచుకుందాం. అంటే ఆయన ముందు పరుద్దాం, మన హృదయాన్ని పరుద్దాం, హృదయాంతరంగాల్లో నుండి ఆ ప్రశస్త ఘన నామాన్ని కీర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎవరు కళ్ళు తెచ్చు